हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल वुमेन्स वर्ल्ड बाय तुलसी चामो। मुरुकुल्नी एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। ई मुरुकुलु गुल्लगानु अलाने क्रिस्पीगा रावालंटे ई वीडियोनी स्किप चेयकुंडा एंड वरकु चूडंडी। मुरुकुल्नी प्रिपेर चेसुकोवडं कोसम केजी बियानी तीसुकुनी वाटर लो रेंडु सार्लु शुभ्रंगा क्लीन चेसुकुनी नाइट अंता नानबेट्टुकोवाली। नेक्स्ट डे मार्निंग रेंडु सार्लु वाटर तो शुभ्रंगा क्लीन चेसुकुन्न तर्वात వాటర్ ఏమీ లేకుండా ఇలా బియ్యాన్ని తీసుకోవాలి। ఇలా కొంచెం తడిగా ఉండగానే మనం బియ్యం పిండిని ఆడించుకోవాలి। బియ్యాన్ని ఏమీ ఆరబెట్టన అవసరం లేదండి। ఇలా కొంచెం తడిగా ఉండగానే మనం పిండిని ఆడించుకోవాలి। కేజీ బియ్యానికి సాలిడ్ వేపుడు శనగపప్పుని తీసుకుని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। మనకి మార్కెట్ లో దొరికే శనగపిండి కన్నా ఇలా వేపుడు శనగపప్పుని మనం గ్రైండ్ చేసుకుని వేసుకుంటే మురుకులు బాగుంటాయి। ఇప్పుడు ఈ శనగపిండిలో ఆల్్రెడీ మనం కేజీ బియ్యం పిండిని ఆడించుకున్నాం కదండి, ఆ బియ్యం పిండిని కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేట్టుగా ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ నువ్వుల్ని కూడా వేసుకోండి। ఇలా నువ్వుల్ని వేసుకోవడం వల్ల మురుకులు కమ్మగా ఉంటాయి। నువ్వుల్ని వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వామ్ కూడా వేసుకోండి। వామును వేసుకున్న తర్వాత తగినంత salt కూడా వేసుకోవాలి। మనకి మురుకులు గుల్లగా రావాలి అంటే ఖచ్చితంగా మనం వెన్నపూసను వేసుకోవాలండి। ఇక్కడ మేము 3 టేబుల్ స్పూన్స్ వెన్నపూసను వేసుకుంటున్నాము। మీకు ఇంకా గుల్లగా కావాలి అనుకుంటే 4 ఆర్ 5 టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు। ఇలా వెన్నని వేసుకున్న తర్వాత 2 లేదా ఒక 3 పచ్చిమిరపకాయల్ని పేస్ట్ లా చేసుకుని వేసుకోండి। ఇది ఆప్షనల్ అండి। పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకుంటే మురుకులు ఇంకా బాగుంటాయి। పేస్ట్ ని వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేట్టుగా కలుపుకొని ఇప్పుడు వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి। కొంచెం లూజ్ గానే కలుపుకోవాలండి, గట్టిగా కలుపుకోకూడదు। మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టుగా మేము ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కాగే లోపు ఇలా జంతికల మౌండ్ తీసుకుని మనం మురుకులు వేసుకోవడానికి ఇలా స్టార్ ఉన్న ప్లేట్ ని తీసుకోవాలండి। ఇప్పుడు పిండిని ఇలా కొంచెం ముద్దలా చేసుకుని ఈ జంతికల మౌండ్ లోకి వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం మురుకులను వేసుకుందాం। ఇలా జంతికల మౌల్ని ప్రెస్ చేస్తుంటే మనకి మురుకులు వస్తాయి కదండి। ఇప్పుడు ఈ మురుకులని 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ మురుకుల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి। రెడీ అయిపోయండి। ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం। సేమ్ ఇంతకుముందు ప్రాసెస్ అండి, మురుకుల్ని వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి। పిండిని ఇలా పర్ఫెక్ట్ గా కలిపితే మనం గట్టిగా ఏమీ ప్రెస్ చేయన అవసరం లేదండి। మీరు కూడా పిండిని ఇలానే కలుపుకోవాలి। చూసారు కదండి మురుకులు ఎంత గుల్లగా వచ్చాయో, మీరు కూడా మేము చూపించినట్టుగానే పిండిని కలపండి, ఇలానే ట్రై చేయండి, పర్ఫెక్ట్ గా వస్తాయి। ఈ వీడియో గనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి। అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।